రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం నిరుపేద మధ్యతరగతి విద్యార్థులకు జగనన్న ప్రసాదించిన వరమని సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల విద్యాశాఖ అధికారి తాళూరి మధుమూర్తి అధ్యక్షతన జరిగిన సభలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్యను అందించడంలో విఫలమయ్యారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేయడమే కాకుండా విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్, పుస్తకాలు, షూస్ లాంటివి అందించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎస్ నారాయణమూర్తి, కర్రిబాబు, పాలిశెట్టి సురేష్ రాజ్ తదితరులు పలు పాఠశాలల హెచ్ఎంలు పాల్గొన్నారు. అలాగే విద్యా కానుక
విద్యా దేవన మరి గోరుముంట ఇలాగా ఇచ్చికి సంబంధించి ఇట్స్ మై హానర్ టు ఆఫర్ మై వోట్ ఆఫ్ థ్యాంక్స్ అండ్ టు ఎక్నాలెజ్ ద హార్డ్ వర్క్ ఆఫ్ ఆల్ హూ హావ్ మేడ్ దిస్ అమ్మఒడి స్కీమ్ యాజ్ ఎ గ్రేట్ సక్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎ స్పెషల్ థ్యాంక్స్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్, అవర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్. As a part of Navratnalu scheme, Ammavodi scheme is providing a financial assistance to each and every mother or recognized guardian in the absence of mother who is below poverty line household. With this scheme only, every student is studying, and with this scheme only, illiteracy rate has been decreased and literacy rate has been increased. With this Ammavodi scheme, every student are getting ₹15,000. Into their mother's bank account, but many of them parents are not able to send their children to schools and colleges. Because of this scheme only, every parent is sending their students to schools and colleges. అలాంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తల్లిదండ్రుల తరఫున